వారిని అప్పుడే నీ గర్ల్ ఫ్రెండ్స్ మళ్ళీ వాళ్ళ గిఫ్ట్స్ అని నీడబ్రునేకి పట్టుకునిచ్చుకో. అదుంది కానీ ఆహా నీ జోబు నుంచి రూపాయి తీయగానే నాకేస్తున్నావా బిల్లు? నువ్వు దేశం ముద్రురరే, సెట్రాకైనా ఫ్యాంటాకైనా నీ డబ్బుల్లోంచే కొనిపెట్టుకో, లేదా మూసుకు కూర్చో ఎత్తవన్నార ఎత్తవని. ఎంత మిగిలింది? 1250 రూపాయలండి. ఇలాగే రే వంటి వస్తున్నా నాన్నగారు. నాన్నగారండి ఇదిగో ఇట్రా 50 రూపాయలు. ఏం చూస్తున్నావు? నీ ప్యాకెట్ మనీరా బంటి? ఐస్ క్రీమ్ కి డబ్బులు ఇరా. అయ్యో నా దగ్గర 50 రూపాయస్ కి చేంజ్ లేదే. నా దగ్గర ఉంది బాబు. అమ్మో ఈ 50 రూపాయస్ మా తాత సచ్చిపోక ముందు ఇచ్చాడు. ఇది నాకు సెంటిమెంట్, నేను ఎవ్వరికి ఇవ్వను. ఇప్పుడు నేను ఇస్తాను, రేపు నువ్వు ఇవ్వు. నీ అయ్యా 2 ఏళ్ల నుంచి ఇదే 50 రూపాయలు, ఇంకా పెంచవా? నువ్వు ఇచ్చే డబ్బులు చాలక ఫ్రెండ్స్ ముందు నా పరువు పోతుంది. ఎప్పుడు పెంచుతావో ఏంటో. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్నగారండి. థాంక్స్ నాన్నగారండి. అన్నయ్యేడి లోపల ఉన్నా నాన్నగారండి. సరే నువ్వు వెళ్ళు. అర్జున్ నువ్వు వెళ్ళరా. అర్జున్ ఇదిగోరా ఈ నెల నీ ఖర్చులు. రే జాగ్రత్త ఖర్చు పెట్టుకో. శారదా ఏంటండి? ఇదిగో 1000 రూపాయలు, ఇవి నా పర్సనల్ ఖర్చులకి, అంటే నా షేవింగ్ కిట్ కి నా బాడీ స్ప్రేలకి. అర్థమైందా? మాకు గడ్డాలు వస్తున్నాయి, మేము చేసుకోవాలి. నా వాడుకోరా, నీకు డబ్బులు ఇచ్చాను కదా, మిగుల్చుకుని కొనుక్కో. చూసావా శారద ఏమంటున్నాడు మీ ఆయన? ఇచ్చిన 200లతో షేవింగ్స్ చేసుకొని సేవింగ్స్ చేసుకొని జాగ్రత్త ఖర్చు పెట్టుకుని మళ్ళీ ఎంజాయ్ కూడా చేయాలంట. ఆయన మాత్రం ఎక్సెల్ గిక్సెల్ కొట్టుకుంటాడే, ఓ 20 మంది అమ్మాయిలు వెనకాల పడిపోతున్నట్టు. చా మాకే లేదు ఇక్కడ. ఏంట్రా మాటలు, ఆయనకి అంత సీన్ లేదురా. సరే కానీ కాలేజీకి టైం అవుతోంది, రెడీ అవు వెళ్ళు. అమ్మా అమ్మా నా బైక్ సంగతి కొంచెం అడిగి పెట్టవే. అరే అది నువ్వు అడగాలరా. మేము అడిగితే రెస్పాన్స్ లేదనే తమరు అడగమంటుంది. నా వల్ల కాదు, నేను అడగలేను. ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టవే. అది కాదురా, నా బుజ్జి కదు, నా బంగారు కదు. ప్లీజ్ నా కోసం. సర్లే ఆయన మంచి మూడ్ లో ఉన్నప్పుడు అడుగుతాను. నువ్వు వెళ్ళి రెడీ. నువ్వు సూపర్ మా. అడుగమ్మా. ఏమండి? ప్లీజ్ అడుగు. మన అర్జున్ కి బైక్ కావాలంట. బైకా? పాపం ఎప్పటి నుంచో అడుగుతున్నాడు కదండి. అడగడానికి ఏం ఖర్చు అవదు, కొనియడానికి బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. ఇదేమో చాక్లెటా? అడిగిన వెంటనే కొనియడానికి. అది కాదండి, వాడు కాలేజ్ కి వెళ్ళి సైకిల్ మీద వెళ్తే డేమేజ్ ఏమైనా దెబ్బతింటుందా? నేను చదువుకునే రోజుల్లో 5 కిలోమీటర్లు నడిచి వెళ్తే చదువుకునేవాడిని. ఆ బాధలు వీడు పడకూడదనే సైకిల్ కొనిచ్చా. సంతోషించమని చెప్పు. అబ్బే ఏ బైక్ లేకపోతే కాలేజ్కి వెళ్ళడా? చాలా బాగుంది, నా హీరోయిన్ ఇంట్రడక్షన్ అదిరింది.